भारत देश विभजन की कारकुड़ पाकिस्तान एर्पड़ान की कारकुड़ जिन्ना पाकिस्तान मन तीव्र व्यतिरे अला बीजा लाटन व्यक्ति जिन्ना आयन पेर इकड़े जिन्ना एवरक मुद्दी जगन को मुद्दा माकु मुद्दु गादु अनेक लक्षल मंदि ओतकोत गुर्तुकोबड्डाडु जिन्ना सैकालजी तो इवाल्ट कूडा पाकिस्तान तो वाळ्ळु नेरिपेटुवंटि अंशाल मूलंगा काश्मीर लो तीव्रवादुलु इवाळ बांबे लो बांबुलु वेसेवाळ्ळु एवरंडि जिन्ना आलोचन विधान मूलंगा आयक टवर नि वेंटने तीसेयालि మేము రాముడు ఉండాలా బాబర్ ఉండాలా రాముడు ఉండాలా బాబర్ ఉండాలా నేషనల్ హీరో రాముడు ఉండాలా ఇన్వేడర్ బాబర్ ఉండాలా జాతికి స్వాభిమాన పురుషుడు రాముడు బాబర్ మందిరంగా బాబర్ బాబర్ ఎవర బాబర్ కమిటీ అంటే ఏదో ఈ ఈ దేశంలో దాన్ని తొలగించాం ఏ దీన్ని ఎంత తొలగించడం జిన్నా టవర్ ని जिन्ना पेर वेटने अंत मैं जिन्ना पेर केजी हेच इकड़ा किंग जार्ज इकड़ा अड़ेपड़ो पार पैया इंका किंग जारजिला तेने विश्वनाथ गार पेर पेटी गौतम लच्छन गार पेर पेटी मैं बड़ता काटन तो पड़ू मनोल्लू अंदर मोर्चिपतार आज विग्रहाले त्यागे काटन तो वेरनी देवड़े वेण वेर इंजनीर आयन कटाड़ दी का आय पे मनोड़ पेर मन पेम कदा बाबर का जिन्ना गानी अक्बर गानी इवे कदा मन मन संस्कृति अला वे वे संवर वाल परपालेटपड़ी मन बुस्कोट मारपोनी अभी मारपोनाई काबट्टी वेरना काटन पेर ने मार्चमन अन्न अवसर होने दाने गर्चे वेरन गईलैटे मारे अद वेरना वेरना वेण वेरना अभी मनवाड़ अंदर चुपता दीन चर्च जरूदी अंदर काटन गुरी माटड़ी बागेश वेरन गुर्तक आये हिस्ट्री सारी बैठक अंदर दिल्ली वेण वेन एवरंटे इपू काटन कंटे वेण वेरन गार आयन उन्ना दौड़े सो चग्रह कटे आई इन वेस्ट गोदावरी प्रयत्न अद्भुत जी अद्भुत जगह मूला इवन वे प्रत्यम्हा चप्पन मूला इवन वे प्रत्यम्हा वाले उड़ाई फैमिल पार्टी उ प्रत्यम्हा మా సుజనా చౌదరి గారు చెప్పారు మా నాన్న కాదు 24 లో నేను వస్తున్నానని ఎంత దౌర్భాగ్యం చూడండి నేను మాట ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు ఆ నాన్న కాదంటే చంద్రబాబు నాయుడు కాదంటే వాళ్ళ అబ్బాయి వచ్చేస్తాడంట వాళ్ళ అబ్బాయి నాలా సన్నగా అయిపోయినట్టు ఉన్నాడు ఈ మధ్యన ఆయన వచ్చేస్తా ఏం దౌర్భాగ్యం అని అడిగాడు ఏంటి ఫ్యామిలీ పార్టీలు ఇంకెవరో మగోళ్ళు లేరా ఎవరండి వాజ్పేయి బడిపంతుల కుమారుడు ఎవరండి ఇవాల మోడీ గారు ఛాయ అమ్మేవాళ్ళు ప్రపంచాన్ని మెప్పించేటువంటి నాయకులు ఎంతసేపు ఇళ్ళ పిల్లలే ఏంటి ఫ్యామిలీ పాలిటిక్స్ అని అడుగుతుంది భారతీయ జనతా పార్టీ దేనికైనా పరిష్కారం భారతీయ జనతా పార్టీయే నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అక్కడికి ఆగుతున్నాయా చంద్రబాబు నాయుడు వారి అబ్బాయి రాజశేఖర్ రెడ్డి వారి అబ్బాయి ఎక్కడో మెడ్రాస్ లో స్టాలిన్ నాన్న ఆవిడకి ఎంతరో ఆయనకి ముగ్గురో నలుగురో ఉన్నారు ఆళ్ళ పిల్లలు వాళ్ళ మంత్రులు వాళ్ళ మేనల్లుళ్ళు ఇప్పుడు స్టాలిన్ కుమారుడు కేసిఆర్ కేటిఆర్ వారి అమ్మాయి ఆయన అడుగుతాడు అలానే మీకు ఏ రాష్ట్రం తీసుకోండి భారతదేశం అంతా కూడా విస్తరింపబడింది నార్త్ ఇండియా తీసుకోండి సోషలిస్టులుగా పార్టీలోకి దేశంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు ములాయం సింగ్ యాదవ్ లల్లూ ప్రసాద్ యాదవ్ ఓ పేదక అన్నట్లుగా అన్నాడు వాళ్ళందరికీ బాధ్యతలే లల్లూ ప్రసాద్ గడ్డి తినేసి
ఎంతమంది భార్య కొడుకులు బామ్మర్దులు వారిడమ్మ ఇంక దేశానికి ఎవ్వరు లేరు వీళ్ళ తప్ప ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య ఆయన బామ్మర్దులు దేశం మీద దండెత్తేస్తారంతే రాష్ట్రాల మీద దీనికి పరిష్కారం యోగి ఎవరు భోగి ఎక్కడి నుంచో స్వామీజీ పెట్టేస్తానంతే వీళ్ళకి ఏమైనా హిస్టరీ ఉందా ఈ యోగి గారు చెల్లెలు కిరాణా కొట్టు అమ్ముకుంటున్న నాలక ఇప్పటికి స్టిల్ మనకు కానీ ఎవరికైనా పదవి వచ్చిందంటే ఇంకా చూసుకోవాలండి ఎకరాలు ఎక్కడ ఉన్నాయో వేసుకో పట్టాలు ఆక్రమించేయడమే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా గనులు కొన్ని కొన్ని గనులు కొనేస్తారు ఈ బొమ్మూరులో వాటిలో కొంతకాలం ఉంటే చాలు మేమేమో మా తల్లులు కూడా మా దగ్గర పెట్టుకో ఎంత కల్చర్ డిఫరెంట్ తీసుకొచ్చాము చూడండి మేము ప్రత్యామ్నాయం పనిచేయం ఒకవేళ వచ్చేస్తామని ప్రత్యేక హోత ప్రత్యేక హోత షీల్ ప్లాంట్ ఆయన ఎవరో నాలికి మరత పెట్టేసి షీల్ ప్లాంట్ గురించి మాట్లాడవయ్యా ఎలా అంటున్నాడు దమ్ముంటే ఆ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ ఏంటండి తోట వంశధార దాని గురించి నాలుగు మాట్లాడాడా వంశధార గురించి మాట్లాడాడా తోట పిల్లల గురించి మాట్లాడాడా దమ్ము లేదని మాట్లాడాను ఎప్పుడో చిన్నప్పుడు అటు ఉద్యమం చేశాడు సీడ్ ప్లాంట్కి అందుకే ఇప్పుడు దాకా ఉద్యమం మీరైతే షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారుగా డైరీలు అమ్మేశారుగా మీరే డైరీలు పెట్టేసుకుంటున్నారుగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేసుకుంటున్నారుగా మేమేం ఫ్యాక్టరీలు పెట్టుకున్నాం మా మోడీ ఇల్లే లేదు మా మోడీకి ఇంత వ్యత్యాసం ఉంది కాబట్టి అందుకు వీఆర్ ఆల్టర్నేట్ ఏమండి ఎవరికి ఏది జరగాలో అది చట్టం దాని పని చేసుకెళ్తుంది తప్పకుండా వెళ్తారని చెప్పారు వాడి మీద కేసులు ఉన్నవాళ్ళు వెళ్తారు తప్పదు కదా కాదండి 50 లక్షల మంది బియ్యం అన్నాం ఇది కనపడటం లేదా 5 కోట్ల మంది కోడిగుడ్లు అన్నాం ఇది కనపడటం లేదా కాదండి అన్ని ముందే ఉన్నాయి నా హృదయంలో ఇది ఇప్పుడే కాదు 3 సంవత్సరాల కిందట విజయనగరంలో బియ్యం ఇచ్చి చెప్పాం సోమ వీర్రాజు గురించి ఇప్పుడు స్టడీ చేస్తున్నారు నేను పేద ప్రజల మనిషిని ప్రజల మనిషిని నేను ప్రధానాయకుడు కాలేకపోతే అది వేరే విషయం కానీ నేను ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎల్ల వేళల వల్లిస్తాను ఇంకా సారాయితో పాటు ఇవన్నీ యాడ్ చేసుకోండి అట్నా దాన్ని వదిలేయమంటాం లేదు నేను ఇవన్నీ మేనిఫెస్టో అమలు చేసి చూపిస్తాం ఎప్పుడు ఎలక్షన్ ఉంటే అప్పుడు పెడతాం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచే చర్చ చేయించండి మీరు ప్రజలకి చేర్చండి వీటిని వాళ్ళు చెప్పరు కదా మీ ద్వారా చెప్పండి నా యొక్క భావన ఇంక్లూడింగ్ శేష అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్లో చెప్పారు మీరు ఒకసారి చూడండి విత్ బాటిల్ 6 రూపీస్ ఎలా 250 అమ్ముతారండి తప్పు కాదండి ఇది అవి ఎంత చెప్తాయండి రూలింగ్ పార్టీలు అవి ట్రేడింగ్ పార్టీలు అవి చెప్పవు అవి ఎంత చెప్తాయి ఆళ్ళే కాసేసి ఆళ్ళే అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు మరి నేను ఇంకా ముందుకెళ్తే చాలా ఉంటుంది నన్ను ఏమో కాంట్రవర్సీ చేసి పాడేస్తున్నారు నేను హృదయంతో మాట్లాడుతున్నాను ఉన్నదే ఉన్నది మాట్లాడితే తగలవలసిన చోట తగిలి ఊడిపోతాయి కదా పరిపాలన అందుకు వక్ర మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు నన్ను నిజంగా అర్థం చేసుకుంటే సారాయి వీర్రాజని ఎందుకు రాస్తారండి ఇప్పుడు బియ్యం వీర్రాజని రాయమనండి అందుకునే బియ్యం వీర్రాజని రాయండి కోడిగుడ్లు వీర్రాజని రాయండి సిమెంట్ వీర్రాజని రాయండి నేను అది ఒక్కటేనా అవన్నీ ఇప్పటి నుంచి నేను చెప్పడం లేదండి కోడిగుడ్ల గురించి ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాను ఏమండి ఏడు బియ్యం తినడం లేదా రోజు మనం కోడిగుడ్లు తినడం లేదా మనం ఎందుకు ఇవి చిన్న విషయాల కింద లెక్క చూస్తున్నాను నేను చూడను మీకు వేళాకోళంగా ఉందేమో ఐఎమ్ వెరీ సీరియస్ ఆల్ దీస్ ఇష్యూస్ మొక్కలు కొట్టు మొక్కలు వేస్తే బతకపోతే ఇది నాట్ ఏ సీరియస్ ఇష్యూ నేను కౌన్సిల్లో అనేకమైన సార్లు చెప్పాను ఇది పెంచిన తర్వాత డబ్బు ఇవ్వాలి మీరు నా రికార్డు చూడండి మీరు నేను ఇక్కడ ఈవేళ చెప్పడం కాదు 50 రూపాయలు